मन की अंदर की తెలిసిందే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్ట్రెస్ కి డిప్రెషన్ కి లోన్ అయ్యి సూసైడ్ చేసుకుంటారు ముఖ్యంగా రీసెంట్ గా మనకు తెలిసిందే విజయ్ ఆంటనీ వాళ్ళ పాప డిప్రెషన్ కి లోన్ అయింది అని అనేసి అంటున్నారు సో అసలు ఎందుకు ఇలా డిప్రెషన్ లోకి ఈ ఏజ్ లో కూడా వెళ్ళిపోతున్నారు అంటే యాక్చువల్ గా సూసైడల్ టెండెన్సీస్ అవి గనుక మనం చూసుకున్నట్లయితే చాలా కారణాలు ఉంటాయి అమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ లో ఎటువంటి నెగటివ్ సిచువేషన్ వచ్చినా గానీ ఫేస్ చేయడానికి ప్రెజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి అంత ధైర్యం సరిపోటంలా కాబట్టి ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు అన్నమాట అంటే ఇంకా ఇంకొక స్టెప్ ఏది ఉంది అన్న ఆలోచన కూడా వాళ్ళకి రావడం లేదు డైరెక్ట్ గా సూసైడ్ అన్న థాట్ ఏ వస్తుంది అదే ఇక్కడ కూడా జరిగింది అయితే ఈ అమ్మాయి విషయం గనుక మనం తీసుకున్నట్లయితే ఆమె స్ట్రెస్ కి ఇప్పటిదాకా మనకి తెలిసింది ఆల్మోస్ట్ జెన్యూన్ రీజన్ కూడా అదే అయి ఉండొచ్చు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఐ మీన్ ఎడ్యుకేషన్ పరంగా ఏదో స్ట్రెస్ ఉంది తనకి అది ఏదైనా కావచ్చు మార్క్స్ అనే కాదు ఇప్పుడు తను కల్చరల్ దానికి వింగ్ కూడా హెడ్ అన్నారు ఏదన్నా తను ఏదో ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు అంటే ఇప్పటిదాకా వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి తను మంచి స్టూడెంటే అంత మంచి స్టూడెంట్ అయ్యుండి తను అలాగా డిప్రెస్ అయింది ఆల్మోస్ట్ 2 months నుంచి తను ఇట్లా డిప్రెషన్కి మెడికేషన్స్ కూడా తీసుకుంటోంది అంటే అర్థము అక్కడ ఏదో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చు సో స్ట్రెస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది మార్క్స్ తక్కువ వస్తాయేమో అన్నట్టుగా ఒక స్ట్రెస్ ఉండొచ్చు లేదంటే ఇప్పుడు సపోజ్ ఒక కల్చరల్ వింగ్లో తను హెడ్ అన్నారు తను వేరే ఇంకొక వింగ్ ఉందనుకో కాంపిటీషన్గా వాళ్ళ ప్రోగ్రామ్స్ మనకంటే బాగున్నాయి నేను ఇలా చేయలేనేమో లేకపోతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మార్క్స్ రావేమో ఎడ్యుకేషనల్ అంటే ఇప్పుడు జనరల్గా టీనేజర్స్ స్కూల్ పిల్లలు మెయిన్గా స్కూల్ పిల్లల ఏజ్ వరకు ఉండే టెన్షన్స్ జనరల్గా స్టడీస్ పరంగా ఇవే ఉంటాయి తనని తను ప్రూవ్ చేసుకోవాలి పేరెంట్స్ ఏదో అంటారు లేదంటే నువ్వు కలెక్టర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో ఏదో చెప్తారు సో ఎప్పుడైతే పేరెంట్స్ ఇలా అన్నారో నేను అది నేను అలా ప్రూవ్ చేసుకోవాలి ఆ పొజిషన్కి రావాలి అని అనుకుంటారు అది ఏ కోసమైనా రాలేను అన్న ఒక చిన్న భయం పడింది అనుకో ఇంకా అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అందులో ఇప్పుడు సపోజ్ క్లాస్ టెస్ట్లో ఒకసారి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి ఒకసారి కదా అని కొంచెం ఆగొచ్చు ఒక 2-3 సార్లు ఫర్ ఎనీ రీజన్ కొంచెం తగ్గాయి అనుకో ఇంకా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా అయిపోయింది ఇంకా నేను వెనక పడిపోతున్నాను ఇంకా నా వల్ల కాదు అలా ఏంటంటే చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి కూడా డిప్రెస్ అయిపోతున్నారు డిప్రెషన్ అంటే ఏంటి బేసికలీ నిరాశావాదం డిప్రెషన్ ఈజ్ లాస్ ఆఫ్ హోప్ ఎప్పుడూ కూడా ఒకసారి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇవాళ కాకపోతే రేపు చేద్దామన్న హోప్ ఉండాలి మనిషికి ఎప్పుడైతే ఆ హోప్ పూర్తిగా పోతుందో ఆ స్టేజ్నే మనం డిప్రెషన్ అంటాం సో ఆ డిప్రెషన్లోంచి బయటికి రావాలి అంటే హోప్ మళ్ళీ తిరిగి రావాలి హోప్ ఎప్పుడైతే తిరిగి వస్తుందో వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ క్యూర్డ్ అని అర్థం ఆ హోప్ వాళ్ళకి మనం క్రియేట్ చేయాలి అంటే కేవలం పేరెంట్స్ చెప్తే సరిపోదు ఆ అట్మాస్ఫియర్ కూడా పర్మిట్ చేయాలి స్కూల్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వాట్ ఎవర్ ఇప్పుడు స్కూల్స్లో కూడా ఏంటి అంటే బాగా చదివిన వాళ్ళని మాత్రమే స్కూల్స్లో ఉంచుకొని ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వచ్చింది దీనివల్ల కూడా ప్రెజర్కి లోన్ అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు బాగా చదివే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కొంచెం తక్కువ అయితే డిస్కరేజ్ చేస్తారు ప్లస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒక సినిమా హీరో ఉంటాడు ఆయన ఎంత ప్రెషర్కి స్ట్రెస్కి లోన్ అవుతాడు ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది ఈయన సినిమా అంటే సక్సెస్ ఈయన సినిమా అంటే ఏదో వెరైటీ ఉంటుంది ఇలా ఏదో మనం ఒక హోప్ పెట్టుకుంటాం ఎక్కడైతే అది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదో ఇమీడియట్గా వాళ్ళ మీద మనకి ఏంటి ఈయన ఇలా చేశాడు ఈ పాత్రం తెలీదా ఇలాంటి సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు అలా మనము అంటాం అదే ఒక 2-3 కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వచ్చాయనుకో ఇంకా అయిపోయింది అతను ఎక్కడో రాంగ్ స్టెప్ వేశాడు ఇంకా అతని కెరీర్ అయిపోయింది అతను పనికిరాడు అంటే మనం డిసైడ్ చేస్తాము తను డిసైడ్ చేసుకోవడం కాదు ఇప్పుడు ఆయనకైనా నిజంగా ఒక ఫెయిల్యూర్ అని డిసైడ్ అయితే లేదా నిజంగా ఆయన చెయ్యలేకపోతే ఫర్ ఎనీ రీజన్ అది వేరు కానీ మనమే డిసైడ్ చేస్తాం మనమే ఒక లేబుల్ వేసేస్తాం హీఈస్ ఏ ఫెయిల్యూర్ ఇంకా అతని వల్ల కాదు కంటిన్యూస్గా 4-5 సార్లు పోయా ఇంకా అతను రాడు అలా మనం ఫిక్స్ అయిపోతాం అదే విషయం మనం పిల్లల మీద కానీ ఎవరి మీదనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎప్పుడైతే 4-5 నువ్వు నీ వల్ల కాదు అంటారు నిజంగానే డిప్రెస్ అవుతాడు ఇప్పుడు ఒక హీరో అలాగే డిప్రెస్ అయ్యాడు అనుకోండి సూసైడ్ చేసుకోవచ్చు అలా అనమాట అంటే అదే లైఫ్ కాదు ఒకవేళ ఇది కాకపోతే 6వ సినిమా క్లిక్ అవ్వచ్చు అని పాజిటివ్గా ఉండొచ్చు అలా కూడా కాదు నిజంగానే నేను ఫెయిల్యూర్ పోతే పోయింది నేను హీరో కాకపోతే ఇంకోటి కాలేనా ఇంకో పని చేసుకోలేనా అనుకున్నవాడు ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళకి n number ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇది కాకపోతే ఇంకోటి అని లేని అది లేదనుకో ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఏదైనా సరే మనం ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆర్ఎల్స్ పిల్లల దగ్గర నుంచి మనం పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాము సో పేరెంట్స్ ఏ విధంగా సహకరించాలి పిల్లలకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి పిల్లలకి సూసైడ్ అనే థాట్ రాకుండా ఉండాలంటే పిల్లలకి సూసైడ్ అనే థాట్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి క్లారిటీ ఉండాలి ఏంటంటే వీ షుడ్ నాట్ పుష్ దెమ్ టు ది ఎడ్జ్ ఇప్పుడు పూర్తిగా ఏదో ఒకటి చేసేయాలి 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 అంత ప్రెషర్ ఇవ్వకూడదు. ఇప్పుడు వాడి ఫేట్లో ఏముందో మనకి తెలియదు. వీ హ్యావ్ గివెన్ బర్త్ టు దెమ్, అంతవరకే మనం గైడ్ చేయగలం, మోటివేట్ చేయగలం, అంతవరకే తప్ప మనము వాళ్ళని ఒక ఎక్స్ట్రీమ్ దాకా తీసుకెళ్ళి చేస్తావా చేస్తావా అనేసరి భయం పట్టుకుంటుంది. చేయలేకపోతే ఏమో పేరెంట్స్ అసలు ఎలా ఫీల్ అవుతారో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో, సొసైటీ ఏమంటుందో, ఈ భయాలతో కూడా వాళ్ళు సగం చేయలేరు అసలు. ఇప్పుడు మనకు తెలియదు, మనం ఏదో అనుకుంటాం. ఇప్పుడు పిల్లోడు పుట్టంగానే నాకు మెడిసిన్ అంటే చాలా ఇష్టం, నాకు కొడుకు పుట్టంగానే వాడు డాక్టర్ చేయాలనుకుంటాను. బట్ వాట్ ఐ నో, ఒక 25 ఏళ్ల తర్వాత వాడి ఫ్యూచర్ ఎలా ఉందో డిసైడ్ చేయడానికి హూ యామ్ ఐ యాక్చువల్లీ. మనం చెప్పొచ్చు, మోటివేట్ చేయొచ్చు, ఇలా చేయరా అని చెప్పొచ్చు. వాడికి అది నచ్చిందా లేదా, వాడికి పాసిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పాలి. యూ ట్రై, తర్వాత లీవ్ ఎవ్రీథింగ్ టు ఫేట్, బట్ యూ ట్రై, అంతే, అంతవరకే. బియాండ్ దట్ పేరెంట్స్ ఏం చేయలేరు. ఇప్పుడు విజయ్ ఆంటనీ వాళ్ళ కూతురు కూడా ఏంటి అంటే, తను ఒక పర్టికులర్గా నేను దీనికి వెళ్ళాలి ఇప్పుడు స్టడీస్ పరంగా కానివ్వండి, కానీ బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయకుండా ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును, అంటే అదే కదా. ఇప్పుడు మనకి ఏంటంటే, మనకి ఈ ఆప్షన్స్ ఏదైతే నేను చెప్పానో అవన్నీ అసలు ఎవరు ఆలోచించడంలా. ఇప్పుడు ఎలా గొర్రెల మంది అంటారు, గొర్రె వెళ్తుంది, ఆ గొర్రె వెనకాల అందరు గొర్రెలు వెళ్తారు. అందుకే గొర్రెలు అనగానే మూర్ఖులు, పిచ్చోళ్ళు, ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఆ గొర్రె అనే వర్డ్ వాడతాము. ఇప్పుడు సొసైటీ అందరూ గొర్రెలే కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఒకడు ఏదన్నా పని చేస్తే అందరూ అదే చేయాలి. ఇప్పుడు ఫాదర్ పొలిటీషియన్, ఆయన ఇష్టం, ఫాదర్ పొలిటీషియన్ అయితే సన్ పొలిటీషియన్, గ్రాండ్ సన్ పొలిటీషియన్, అందరూ పొలిటీషియన్స్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఫాదర్ క్యాలిబర్ వేరు, సన్ క్యాలిబర్ వేరు, గ్రాండ్ సన్ క్యాలిబర్ వేరు, ఆయన ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, ఈయన ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. ఇదేమన్నా ఫ్యామిలీ ప్రొఫెషన్లో అందరూ చెయ్యాలి కరెక్ట్ కదా? ఈవెన్ బిజినెస్ అయినా సరే ఫాదర్ బిజినెస్ సన్ టేకప్ చేయాలి అని 100% అనుకోకూడదు. వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. ఒకవేళ ఫాదర్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంటే చూసుకుంటూ కూడా ఇదని ఇంకొకటి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటాడు, అంతే తప్ప నేను బిజినెస్ పెట్టాను, ఇంత ఎంపైర్ క్రియేట్ చేశాను కాబట్టి చచ్చినట్టు నీ జీవితం దీనికే అంకితం చేయంటే అతనికి రాకపోవచ్చు. మళ్ళీ ఆ బిజినెస్ డౌన్ అయితే నువ్వేం చేసావు, నేను ఇంత నిలబెట్టాను, నువ్వు కూల్చేసావు అంటే అతనికి రాకపోవచ్చు కదా. మనం అది ఆలోచించాలి, అది ఇక్కడ లేదు. అదేంటంటే అసలు అది రియలైజ్ కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ ఈవెన్ సొసైటీ కూడా రియలైజ్ కావట్లేదు. ఎప్పుడు కూడా ఒకళ్ళు వాళ్ళెవరో సీఈఓ అయ్యాడంటే అందరూ సీఈఓ అవ్వాలి, ఒకళ్ళు ఇంజనీరింగ్ చదివితే అందరూ ఇంజనీరింగ్ చదవాలి, మన కాలనీలో ఒకళ్ళు ఆ పర్టికులర్ సమ్ ఐఐటీలో ఎవరికో సీట్ వచ్చింది కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే టెన్షన్. ఇప్పుడు మన పిల్లలకి రాకపోతే ఎట్లా? నీకెందుకు, వాళ్ళకి వస్తే వస్తుంది, అది వాళ్ళ ఇష్టం, నీ కొడుకు ఇంకో దాంట్లో రావచ్చు కదా, అది ఆలోచించారనమాట. కానీ మనం పెద్దవాళ్ళకే మెచ్యూరిటీ లేకపోతే ఇంక పిల్లలకి ఎక్కడ వస్తుంది? అది ప్రాబ్లం.